హలో ఫ్రెండ్స్, 30 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి మీ అందరికి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నేను పెట్టిన ఈ షార్ట్ వీడియోకి సూపర్ రెస్పాన్స్. చాలా మంది 80%, 8.3, 8.7, 9.2% వరకు క్యాండిడేట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు వర్క్ కోసం. మీ అందరికి కాల్స్ వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మేకింగ్ దిస్ వీడియో వైరల్. బెస్ట్ టు బెస్ట్ క్యాండిడేట్స్ వచ్చారు. మీ కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోండి. 2-3 డేస్ లో కాల్ వస్తుంది. మీ కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోండి. తక్కువ మంది వచ్చారు ప్రొఫైల్స్, బట్ విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో, ఈ టీషర్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. వన్ ఆఫ్ మై క్యాండిడేట్ 1.5 ఇయర్ బ్యాక్, రవి కిరణ్ అనేసి క్యాండిడేట్ కి నేను టీసీఎస్ లోని యాజ్ అ రిఫరెన్స్ గా జాబ్ ఇప్పించాను. 1 మంత్ బ్యాక్ తను ఆన్ సైట్ యుఎస్ వెళ్ళాడు. అక్కడ నుండి నాకు పంపించాడు ఈ టీషర్ట్. థ్యాంక్ యూ రవి కిరణ్, సూపర్, చాలా బాగుంది టీషర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అలాగే లైఫ్ లోని చాలా ముందుకు వెళ్ళాలనేసి ఆ హార్ట్ ఫుల్ విషెస్. నీ ఫ్యామిలీకి మంచిగా చూసుకోవాలనేసి నా చిన్న కోరిక. అండ్ కమింగ్ టు ద పాయింట్, స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చిన్న ఒక 5 నిమిషాలు మాట్లాడ 5 నిమిషాలు 2 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సిటీ పేరు మీ తెలిసిన ఒక సిటీ పేరు కామెంట్ చేయండి. ఏ సిటీలో అయితే జాబ్ కన్సల్టెన్సీ ఉండదో, జాబ్ ప్లేస్మెంట్ సర్వీస్ కానీ కన్సల్టెన్సీ కానీ ఆ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ కానీ ఉండదో, ఒక సిటీ పేరు ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఊరు పేరు అడగట్లేదు. టౌన్, సిటీ, ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో అటువంటి సిటీలోని ఒక కన్సల్టెన్సీ కూడా ఆ సిటీలో లేదు, ఆ ఊరు సిటీ పేరు కాస్త కామెంట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ నాకు చాలా మంది నాకు కామెంట్ చేశారు, మెసేజ్ పెట్టారు, ఏంటంటే సార్ మీరు పేడ్ సర్వీస్ కూడా తీసుకుంటున్నారు సార్, అమౌంట్ కూడాను యాజ్ ఏ ప్లేస్మెంట్ సర్వీస్ గా చార్జెస్ తీసుకుంటున్నారు, కొన్ని ఓపెనింగ్స్ కి కొన్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు సార్. పేడ్ సర్వీస్ దేనికి సార్, డైరెక్ట్ గా జాబ్స్ ఉండకు. ఒక విషయం అడగాలనుకుంటున్నాను, డైరెక్ట్ గా జాబ్ ఉంటే, డైరెక్ట్ గా అందరికి జాబులు వచ్చేస్తే కన్సల్టెన్సీస్ రన్ అవుతాయా? అవ్వవు. ప్లేస్మెంట్ సర్వీస్ రన్ అవుతాయా? అవ్వవు. ఒక సిటీ పేరు టైప్ చేయండి, ఏ సిటీలో కన్సల్టెన్సీ లేదు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, కన్సల్టెన్సీస్ వాళ్ళు ఫీజ్ తీసుకొని 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ యాజ్ ఎ గ్రాస్ సాలరీ వాళ్ళు తీసుకొని జాబ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఒక్కడికి డైరెక్ట్ గా జాబ్ వచ్చేస్తే కన్సల్టెన్సీస్ దగ్గర వెళ్ళి చూడండి, అంత రష్ ఎందుకు ఉంటుంది? ఒక కంపెనీలోని ఇంటర్వ్యూ అవుతే అంత రష్ ఉంటుంది, కానీ ప్రతి కన్సల్టెన్సీలోని ప్రతి రోజు అంత రష్ ఉంటుంది క్యాండిడేట్స్. అందరికి అంత ఈజీ ఆ జాబ్ రావడం చెప్పండి. ప్లేస్మెంట్ కొన్ని, నేను కొన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్న ప్లేస్మెంట్ వాళ్ళ ఓపెనింగ్స్ వాళ్ళు నాకు ఇస్తే నేను నా వాట్సాప్ లోనో నా యూట్యూబ్ లోనో నేను పోస్ట్ చేస్తా. ఇది పేడ్ సర్వీస్ నానా, దీనికి సర్వీస్ చార్జెస్ ఉంటాయి, కన్సల్టెన్సీ ఫీజ్ చార్జెస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వెళ్ళండి, లేదా ఫ్రీ ఓపెనింగ్స్ వస్తే ఫ్రీగా మీరు హ్యాపీగా అయిపోండి. ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. ఆల్మోస్ట్ దానిలో పెట్టలేదు, బ్యాక్ డోర్ కాదు, రిఫరెన్స్ కాదు, ప్లేస్మెంట్ కాదు, ఏమీ కాదు. మీ రెజ్యూమ్ డ్రాప్ చేయండి, కాల్ వస్తుంది, మాట్లాడండి. ఇఫ్ యూ సెలెక్టెడ్, 6 లాక్స్ ఫ్రెషర్ ప్యాకేజ్ అని మెన్షన్ చేశా. చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. అలాగే ప్రతి కంపెనీ వాడు ఇస్తాడనుకుంటున్నారా చెప్పండి? ప్రతి కంపెనీ వాళ్ళు ఇస్తారనుకుంటున్నారా? లేదా ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మహేంద్ర, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, అది ప్రతి కంపెనీలోని చేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు జెన్యున్ గానే వచ్చాడు అక్కడికి? మైక్రోసాఫ్ట్, విప్రో ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, అక్కడ జెన్యున్ గానే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ తోటి అక్కడ చేరిన వాడు ఉన్నాడా? యు గాట్ మై ఆన్సర్? తెలిసిపోయింది కదా. కొందరు రిఫరెన్స్ తో వెళ్తారు, కొందరు నా బామ్మడిది, నా చుట్టా వనిసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని వెళ్తారు, కొందరు డబ్బులు ఇచ్చుకొని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ ఏదో ట్రై చేసుకొని వెళ్తారు. చాలా రకాల క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు అమౌంట్ తీసుకొని, ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని జాబ్ ప్రొవైడ్ చేయడం ఇట్స్ ఎ క్రైమ్ అనుకుంటే, 3 లక్షలు అవ్వాల్సిన ఫీజ్ కి ఇంకో 5 లక్షలు యాడ్ చేసి డొనేషన్ సీట్ అనేసి కాలేజ్ వాళ్ళు డొనేషన్ సీట్ మీద మీకు బీటెక్ లో సీట్ ఇస్తున్నారు కొందరికి, మరి అది క్రైమ్ కాదా? అది ఇల్లీగల్ కాదా? సీట్ కొనుక్కుంటున్నారు కదా, 3 లక్షలు 2 లక్షలు ఉండాల్సిన ఫీజు ఇంకొక 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఎలాగైనా మీకు పుష్ చేస్తున్నారు అది స్టూడెంట్ గా డొనేషన్ సీట్ గా, మరి అది ఇల్లీగల్ క్రైమ్ కాదా? మీరు డైరెక్ట్ 10-15 కంపెనీ ట్రై చేయండి. 10-15 కంపెనీ ట్రై చేసిన తర్వాత అక్కడ మీకు సక్సెస్ఫుల్ అవ్వకపోతే యాజ్ అ రిఫరెన్స్ ఎవరో హెల్త్ తో మీరు ట్రై చేయండి. ఒక 10 కంపెనీ మళ్ళీ ట్రై చేయండి, అవ్వలేకపోతే ఇది కన్సల్టెన్సీకి వెళ్ళి సార్ నేను ఎంత కొంత ఫీజు ఇచ్చుకుంటాను, నాకు ఇక్కడ ప్లేస్ చేయండి సార్, నా కెరియర్ వేస్ట్ అవుతుందని అక్కడ ట్రై చేయండి. వాళ్ళు కొన్ని కంపెనీస్ పంపిస్తారు, అక్కడ కూడా అవ్వకపోతే ఏదో పెద్దోళ్ళతోటి మాట్లాడి రిఫరెన్స్ చేయించండి.
అది కూడా అవ్వకపోతే ఏదో ట్రై చేసుకొని లోపల దూరడానికి ట్రై చేయండి. అంతేగాని బఠానీలు పంచుకోవడం కాదు కదా, బీటెక్ చేసింది మీరందరూ. లాజిక్ గా మాట్లాడండి, బీటెక్ చేసింది దేనికోసం? వన్ డే ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్. బీటెక్ వాడు కూడాను ఏదో కంపెనీలోనే ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తే ఎందుకరండి మీ ఇంజనీరింగ్ డిగ్రీ? బీటెక్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఉంది కదా అక్కడ, నువ్వు ఇంజనీర్ అయ్యావా? బీటెక్ చేసిన వాడు ఎంతమంది ఇంజనీర్ అయిపోతున్నారు? ఎంతమంది ఇంజనీర్ క్యాటర్ రాయించుకుంటున్నారు? నేను జూనియర్ ఇంజనీర్, నీ సబ్ ఇంజనీర్ అని. ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ మేనేజర్స్ ఇదేనా? నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశా, ఈరోజు డే వన్ నుండి ఈ రోజు వరకు నా పేరు ముందు హెచ్ఆర్ ట్యాగ్ వచ్చింది. ఎవరు డాక్టర్ చేశాడు, డే వన్ నుండి ఆడు ముసలైన వరకు పేరు ముందు డిఆర్ డాక్టర్ అని వస్తుంది. మా ప్రొఫెషన్ మాకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ మీకు ఎందుకు రావట్లేదే? ఇంజనీరింగ్ ఎక్కువ మంది అయిపోయారా? కాదు, కాంపిటీషన్ ఎక్కువైపోయిందా? కాదు, మీరు చదువు వరకే. బయట ప్రొఫెషన్ లోని ఎలా ఉంది, కమ్యూనికేషన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది అంటే నోరిపి మాట్లాడితే మాట్లాడలేకపోతున్నారు. ఈసీ క్యాండిడేట్ కి వాట్ ఇస్ రెటీనా అంటే ఆన్సర్ ఇవ్వలేదు, వాట్ ఇస్ ఆంటీనా అంటే ఆన్సర్ రాదు. మరి ఎలా వస్తుంది నాన్న జాబ్లు? ఇదే మెయిన్ హెడ్ఏక్ విత్ ఎవ్రీ వన్. నేను ఎందుకు ప్రతిసారి వీడియోకి 5-6 మినిట్స్ బిఫోర్ నేను ఈ డిస్కషన్ పెడతాను, కొంచెమైనా మీరు స్పార్క్ లాగా ఆలోచించండి. చాలా దారులు ఉన్నాయి జాబ్ తెచ్చుకోవడానికి. రిఫరెన్స్ ఉంది, ఎవరో జస్ట్ ఒక మీరు ఎవరితో హెల్ప్ అడుకొని రిఫరెన్స్ త్రూ లోపలికి వెళ్ళొచ్చు, జాబ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఉన్నాయి, Naukri.com ఉంది, టైమ్స్ ఉంది, ఎలా అప్లై చేయాలి దానికోసం కూడా వీడియో పెట్టాను. అదంతా లేదు సార్. ఏంటి సార్ ఇది, ఎలా రావట్లేదు సార్, ఏంటి రావట్లేదు సార్ అంటే నేను ఏం చెప్పాలి నాన్న, ఏంటి రావట్లేదు అంటే చిలక చెప్తున్నట్టు చెప్తున్నాను మొత్తం అంతా. ఆహా, వినే ఇంట్రెస్ట్ మీకు ఉండదు, ఆలోచించే ఇంట్రెస్ట్ మీకు ఉండదు. ఎనీవేస్, కమింగ్ టు ద వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు చాలా మంది నాకు అడిగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటంటే, సార్ ఇంటర్ అయిపోయాం సార్, డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాను, డిగ్రీ అవుతుంది సార్, లేకపోతే ఇంటర్తో ఆపేసాం సార్, మాలాంటి వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి లేదా? మీ జాబ్ చేసుకోకూడదా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్? అటువంటి పిల్లలకి ఇంటర్ అయిపోయినా, డిగ్రీ మధ్యలో చదువుతున్నా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసుకున్నా, లేదా డిగ్రీ అయిపోయినా పిల్లలకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చాను, చాలా బాగుంటుంది, ఈజీగా ఆడుతూ పాడుతూ మీరు చేసుకోవచ్చు. స్టార్టింగ్ ది ప్రాసెస్ చెప్తున్నాను, కరెక్ట్గా ఆలకించండి, ఓకేనా? కొంచెం స్లో ఉంది నాది నెట్. ఓకే, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఒక్కటికి రెండు సార్లు చెప్తున్నాను డార్లింగ్స్, కాస్త పుస్తకం తీసుకోండి, రాసుకోండి రా నా బంగారం. మీరు బాగుంటే నేను బాగుంటాను నాన్న, అర్థం చేసుకోండి. మీకు కెరియర్ వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ప్లీజ్. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, వర్క్ ఫ్రమ్ హోమ్, కంపెనీస్ టెలిపర్ఫార్మెన్స్. ఇది బెంగళూరు కంపెనీ, 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ కూడాను, 3 years లోపల ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడాను దీనికి చేరొచ్చు. ఇది వాయిస్ ప్రాసెస్ 24/7. సాలరీ ఈ 60,000 to 2.5 lakhs పర్ యానం. 20,000 మినిమం టు మినిమం మీ చేతికి వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంటర్వ్యూలో ఇంకా బాగా అమౌంట్ వస్తుంది. సెకండ్, ఇట్స్ రిమోట్, హెడ్ ఆఫీస్ ఇస్ బెంగళూరు, ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. కస్టమర్ సపోర్ట్ బీపీఓ కస్టమర్ సర్వీస్, సెమీ వాయిస్ దీనికి సపోర్టింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మ్యాండేటరీగా రావాలి. హిందీ ఎంత కొంత మేనేజ్ చేసినా పర్లేదు, కానీ ఇంగ్లీష్ మాత్రం మస్ట్ అండ్ షూడ్గా కొంచెం బాగా రావాలి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ దిస్ పొజిషన్. బోత్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఆల్సో వ్యాలిడ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కాస్త నాన్న కొంచెం ఇంగ్లీష్ అండ్ హిందీ మీద బేసిస్ తీసుకోండి. ఫ్లూయెంట్ ఉండాలి ఇంగ్లీష్లోని పక్కాగా. సాలరీస్ మినిమం 20 CTC, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ ఇంటర్వ్యూ, మీకు ఇంటికాడే ఫోన్ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ ఫోన్ కాల్. ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి, వచ్చిన వెంటనే ముహూర్తం చేస్తా, నేను మంచి ముహూర్తం తీసుకొని జాయిన్ అవటా కాదు, వెంటనే జాయిన్ అవ్వాలి, ఓకేనా? 24/7 ఇస్ ఏ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్. 6 days ఇస్ ఎ వర్కింగ్, ఒకరోజు సెలవు ఉంటుంది, రొటేషన్ ఒకరోజు సెలవు ఉంటుంది, ఓకేనా? మీ ఇంట్లోనే ఉండాల్సింది ప్రాసెసింగ్ ఏంటంటే కంప్యూటర్, మీ ఇంట్లో కంప్యూటర్ ఉండాలో ఏనా, ఏదైనా ల్యాప్టాప్ అన్న మేనేజ్ చేయండి. i3 ప్రాసెసర్ ఉండాలి, ఆపరేషన్ సిస్టమ్ Windows 10 ఉండాలి, ర్యామ్ 8 GB ఉండాలి, ఓకేనా? లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. బీపీఓ కాల్ సెంటర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్, వాయిస్
అండ్ నాన్ వాయిస్ బోత్ బోత్ ఉన్నాయి, సెమీ వాయిస్ ఉంది అండ్ నాన్ వాయిస్ అండ్ సెమీ వాయిస్ రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనికి ఏంటి లేదంటే నేను ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను Naukri.com నుంచి. Naukri.com లోని మీరు ఆల్రెడీ ఉన్నారంటే ఈ లింక్ ఓపెన్ చేయండి, అప్లై అనే బటన్ ఉంటుంది, జస్ట్ అప్లై చేయండి చాలు. ఇంకేంటి లేదు, ప్రతి వారు Naukri.com ఉంటుంది కదా, ఈ లింక్ Naukri నుంచి వచ్చింది కాబట్టి, టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ Naukri నుంచి వచ్చింది కాబట్టి ఈ లింక్ ఏదైనా నేను షేర్ చేస్తా, ఆ లింక్ కి జస్ట్ అప్లై అని క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్ ఇస్ సబ్మిటెడ్, కొన్ని క్వశ్చన్స్ అడితే అడగొచ్చు, అడగకపోతే పర్లేదు, ప్రొఫైల్ సబ్మిటెడ్. విత్ ఇన్ 2 to 3 days యూ విల్ గెట్ ఎ కాల్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, మినిమం శాలరీ ఈస్ 20,000. ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ బోత్ ఆల్ త్రీ ఆర్ క్వాలిఫైడ్. ఇంటర్ అయిపోయి చదువు ఆపేసినా మీ రెజ్యూమ్లోని పర్సన్ డిగ్రీ అని మెన్షన్ చేయండి, ఎవరు వచ్చి చూడరు, మీ ఏ ఇయర్ చదువుతున్నారు ఏం చూడరు, కరస్పాండెన్స్ అని చెప్పండి. సింపుల్ గా మీరు డిగ్రీ అయినంత వరకు సర్టిఫికేట్ కోసం వాళ్ళు వెయిట్ చేయరు. ఇంటర్ ఆపేసిన తర్వాత కాస్త మెన్షన్ చేయండి. ఏం మెన్షన్ చేస్తారు? ఆమ్ పర్సూయింగ్ బిఏ ఆర్ బీకామ్ ఏదో మెన్షన్ చేయండి. ఫ్రమ్ సో అండ్ సో కరస్పాండెన్స్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెయింటైన్ అనేసి పాయింట్ రేజ్ చేయండి. ఓకే, ఈ లింక్ నేను ఇస్తాను, జస్ట్ వెళ్ళి అప్లై చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. రాబే రేపు కూడాను ఎల్లుండి కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్, చిన్న చిన్న గ్యాప్ వస్తుంది నాకు, వర్క్ లోడ్ ఎక్కువైపోయిన వల్ల కొంచెం గ్యాప్ పెరుగుతుంది, బట్ డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ యూ యాజ్ పర్ మై ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రేపు మళ్ళీ కలుద్దాం సేమ్ టైమ్, అండ్ లవ్ యూ ఆల్. ఈవినింగ్ కి ఐటీ సెక్టర్ నుంచి కూడా జాబ్ అప్లికేషన్ తీసుకుని వస్తూ ఉంటాను, ఏ జాబ్ అయినా అప్లై చేయండి, సిన్సియర్ గా ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం, లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.